జనని జన్మభూమి అంటే మాతృభూమి మాతృమూర్తి వీళ్ళిద్దరూ స్వర్గం కంటే గొప్పవాళ్ళు అని రామచంద్రమూర్తి నేర్పించాడు అటువంటి రాముడు పుట్టిన నేలలో పుట్టి దేశాలని దేహాలని మొక్కలు చేసి దిక్కుమాల మతాలు మాకెందుకు అసలు మనం ఇప్పుడు భారత్ని మనం అంటున్నాం కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి భరతఖండే భరత వర్షే అని మనం ప్రతి పూజ అప్పుడు కూడా ఫస్ట్ మొట్టమొదటి సంకల్పం సంకల్పం అక్కడి నుంచే చేస్తాం ఇప్పుడు భారత్ అండవేడు వాళ్ళ బాగుందా వీళ్ళ మధ్యలో దీన్ని ఇండియా దట్ ఈజ్ భారత్ ఏదో అలా పెట్టారు కానీ ఎప్పుడు ఇది భారతే అవును నేను ఈ మధ్య నేను మన అమ్మవారి గుడి ఎక్కడో మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో ఇక్కడ ఈ గుడి ఉందని డివోషనల్ కార్యక్రమం ఒకటి చూస్తే అప్పుడు అప్పుడు అనిపించింది మన అమ్మవారి గుడి అక్కడ ఉంది అని అంటే ఇందుకేనేమో భరతఖండే భరతవర్షే అని చెప్పుకున్నాం అంటే భరతఖండం అంతా ఒకటే తర్వాత ఈ మనుషులు వచ్చి కులాల పరంగా మతాల పరంగా రాజకీయంగా మనం విడిపోయామే తప్ప సో భూభాగం అంతా కూడా భరతఖండే అనేది మీరు చెప్పింది నిజం దీనికి నేను ఒక ఉదాహరణ ఇస్తా ఆ ఉదాహరణ భాగవతం నుంచి భరతుడు పేరు విన్నారు భారతుడు అంటే మీకు ఇద్దరు భరతులు గుర్తొస్తారు ఎవరు చెప్పండి ఒక భరతుడు రాముడు తమ్ముడు ఫేమస్ ఇంకా ఇంకా భరత్ ఎవరు తెలియదే మొన్న సమంత సినిమా అది మీకు ఎలా చెప్తే బాగుంటుందని అయ్యో లేదండి సినిమాలు చాలా తక్కువ చూస్తాను నిజంగా ఈ రంగంలో ఉండి కూడా అసలు అన్లెస్ అంటే ఇది చాలా అద్భుతంగా ఉంది చాలా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఉంది అని అంటే అదే వెళ్ళి చూస్తే సినిమా అందుకోలేదు గుణశాకరణ కష్టపడ్డాడు కానీ శాకుంతలం శాకు శాకులు కొడుకే కదా భరతుడు అమ్మా ఇద్దరు భరతులే మనకు తెలుసు కానీ భాగవతంలో వృషభ దేవుడైన ఒక ఆయనన్నారు ఆయన విష్ణు అవతారం ఆయనకు నూరుగురు పుత్రులు అందులో పెద్దవాడి పేరు భరతుడు ఈ భూమండలం మొత్తం ఇలా వర్షము అని పిలవబడేది ఈ భరతుడు ముప్పై ఆరు వేల సంవత్సరాలు ఈ భూమండలం అంతా పరిపాలిస్తే ఇది భరతవర్షం అయింది దీనికి ఇంకో పేరు ఆర్యావర్తనం సందర్భం వచ్చిందని చెప్తున్నాను ఆర్యులు వేరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని ఈ పేటిఎం గారు వాగుతుంటారు కదా మనం ఒక ఆయన రెండు కోట్లు ఇస్తా అన్నారు తొడుక్కునే కోట్లు కూడా వాళ్ళు అర్హులు కాదు డబ్బులు కాదు ఒక్క ఛాలెంజ్కి రారమ్మా వాగేసి వెళ్ళిపోతుంటారు మైకిల్ పెట్టేస్తే ఇప్పుడు రావణాసురుడు ఎవరో రామాయణంలో చెప్పారు వీడు జైభీమ అనేసేసి మా దళితుడు అంటుంటాడు వేసేసేసి మ్యాటర్ తెలవకుండా నేను టెన్ ల్యాక్స్ ఇస్తానని ఫోర్ ఇయర్స్ క్రితం చెప్పా రావణాసురుడు దళితుడు అని నిర్పిస్తే టెన్ ల్యాక్స్ ఇస్తాను అమ్మాయి ఎడిటింగ్ చేసి కట్ చేయరు కదా ఏం లేదండి వేసేయండి ఇదంతా మీకు ఏమన్నా భయం అయితే నాకు ఇచ్చేయండి అది ఎందుకంటే ఒక అనుభవం అయింది నాకు వాడు ఇంటర్వ్యూ వేయలేదు వాడు చెప్తే ఏడుస్తారు అని చెప్పట్లే ఎందుకులే ఏం చేయాలి మరి అంత అంత భయస్థులతో మధ్యలో బతుకుతున్నాం మనం నాకేమో అది పట్టదు ఎందుకంటే వాడు తుపాకులు వంద తుపాకులు ఎక్కువ పెడితే ఒక్క కించిత్తు కూడా భయపడకుండా అల్లూరు సీతారామరాజు చాలా స్ట్రాంగ్గా నువ్వే ఉంటావు అనుకుంటున్నావేమో నీ రాజ్యం ఇంకా ఉంటుందనుకుంటున్నావేమో ఇది ఋషుల భూమి రోదర్ఫాడ్ నీ ఆటలు ఇంకా సాగవు అని స్ట్రాంగ్గా చెప్పిన భూమిలో పుట్టి వాళ్ళు త్యాగం చేసిన వారి యొక్క రక్తధార ఫలితంగా సుఖాన్ని అనుభవిస్తూ వాళ్ళను మరిచిపోయి వాళ్ళ వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా పనిచేసారో పోరాడి వాళ్ళ జీవితాలను అర్పించారో వాళ్ళ మతంలోకి వెళ్ళిపోయి గతం మరిచిపోయి కథం అయిపోతుంటే సుతారామ ఇష్టం లేక ఇలా వాళ్ళని శుతిమత్తగా కొట్టలేక శుద్ధిచ్చు కోరుతున్నాం అయినా సిగ్గులేదు కాబట్టి వాళ్ళు రారు వేరే కథ సో విషయం ఏంటంటే ఆ భరతుడు పరిపాలించినటువంటి నేల కాబట్టి ఇది భరత వర్షము ఇలా భూమండలం అంతా మనకు సంబంధించిన ఎవిడెన్స్లు ఉంటాయి నేను నా వీడియోస్లో చెప్తుంటా మాకు ఎవిడెన్స్ ఉంది మాకు ఎథిక్స్ ఉన్నాయి మాకు ఎపిక్స్ ఉన్నాయి ఈ మూడు లేనోళ్ళు మాకేంటారా మీరు చెప్పేది మీరు చెక్ చేసుకోండి పోని వాళ్ళకి ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా మీరు ఆ ఇరవై ఆరు క్వశ్చన్లో మళ్ళీ చూడండి తర్వాత తప్పకుండా ఆ ఇరవై ఆరుకి ఇరవై ఆరు గంటలు అవుద్ది అంత ఉంది అనుకున్నాను అందుకే మూడు ఇదే పెద్ద లిస్టే ఉంది చాలా ఒక క్వశ్చన్తో చచ్చిపోతారు వాళ్ళు ఆ ఉండదు అయితే విషయం ఏంటంటే నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అంటే ఇప్పుడు నేను కారు క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాను చాలామంది సలహా ఇస్తారు కారు కొనుక్కోవచ్చు కదండి పెట్రోల్ ఎవరు పోస్తారు కారుకి అయ్యమే ఎవరు కడతారు నేనేమో చెయ్యాలన్నా కాబట్టి భగవద్గీతను ఫాలో అవుతాను కాబట్టి నాలుగో అధ్యాయంలో ముప్పై రెండు మీరు చూడండి ఎప్పుడు శ్లోకం చెప్పిన నెంబర్ చెప్తున్నాను నాలుగు ముప్పై రెండులో ఏం చెప్పారు యదృచ్ఛాలాపసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర యాదృచ్ఛికంగా లభించిన దాంతో సంతృప్తి చెందినవాడు విమత్సర అసూయ లేనివాడు ద్వంద్వము లేనివాడు నాకు ఇష్టమైన వాడు అని అద్భుతం కాబట్టి నాకెందుకు అది వచ్చే కాలం వస్తే అది వస్తుంది నాకెందుకు